వాళ్ళకి ఇవ్వటం, కొడుకులు చూడకపోయినా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు మందులకి టాబ్లెట్లకి వాడుకొని నా పెద్ద కొడుకు అని ఎంత సంతోషంగా ఉంటున్నారు. పిల్లలకి ఫీజులు కట్టలేక బాధపడుతున్నా కూడా ఇవి అమ్మఒడి పథకం చాలా ఉపయోగకరంగా ఉందని ప్రతి ఇంటిలో 40 సంవత్సరాలు దాటిన మహిళలకైతే 18,750 రూపాయలు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని మళ్ళీ కుట్టు మిషన్లు కుట్టుకునే వాళ్ళకి మళ్ళీ 10,000 ఇచ్చి కూరగాయల వ్యాపారం అని ప్రతి దాంట్లో జగనన్న చేసే ప్రతి పనికి నెక్స్ట్ మాత్రం జగనన్నే వస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఆయన వస్తే మధ్యతరగతి వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయి అని అందరికీ నమస్కారం. ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉన్నాను, అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వంలో కూడా వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా చక్కగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కోవిడ్ టైంలో కూడా చేసిన పనులు వాళ్ళ ఇంట్లో సొంత పిల్లలు కూడా చేయలేని పనులు మేము కూడా చేసాం. హాస్పిటల్స్లో వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం కానీ ప్రతి ఇంటికి వెళ్ళటం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ మన్నలు పొందాం. ముఖ్యంగా వాలంటీర్ అనేది వాళ్ళ పెద్ద కొడుకు లాంటిది అని చెప్పి జగన్ గారిని కూడా మనం అంటూ ఉన్నారు. అన్ని స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ ద్వారా ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి చేరువవుతుంది. మరిన్ని కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆటానగర్ ఏరియాలో. కానీ గత 4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఆటానగర్లో బాల కార్మికులు అన్నది లేరు. దానికి ఒకటే ఒక కారణం గట్టిగా చెప్పొచ్చు, అమ్మఒడి. ఈ అమ్మఒడి ద్వారా ఎంతమంది లబ్ధి పొందారంటే ప్రత్యక్షంగా మేము చూసామన్నమాట. అంటే మా ఎన్జిఓ తరఫున చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన డ్రాప్అవుట్స్ కానీ ఇంకా అలాగే ఈ ఎవరైతే వనరబుల్ చిల్డ్రన్స్ ఉంటారో ఆర్ఫన్స్ పిల్లలు కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి సిడిఎఫ్ మేడం గారు చెప్పినట్టుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ ఇంకా రకరకాల ఎన్జిఓస్లో జాయిన్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఎన్జిఓస్ అనేది పని లేకుండా పోయిందండి. దీనికి కారణం ఏంటంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక స్టేట్మెంట్ కనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎన్జిఓలందరికీ ఎన్జిఓ అధినేత ఆయన, అంటే గవర్నమెంట్ నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా కావచ్చు. ఎన్జిఓస్ భాషలో చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి తను ఎంతో కింద స్థాయి గురించి కూడా ఆలోచించి ఈరోజు పిల్లలు ఉన్నారంటే బాల కార్మికులు కానీ డ్రాప్అవుట్ చిల్డ్రన్ కానీ అలాగే ఇంకా ఎక్కువ గర్ల్స్ అనేది మనకి బాగా వాళ్ళు బయటికి రాకుండా ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రొటెక్షన్ కానీ ఈ దేశ యాప్ వల్ల కానీ లేదంటే గవర్నమెంట్ ఇస్తున్న పథకాల ద్వారా కానీ చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు. పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు వచ్చేప్పటికీ ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఒక తన ఆలోచన మంచి నిర్ణయాలతో తీసుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ.